సపోటా అందరికి పరిచయమే, దానిని చీకు అని కూడా అంటారు. సపోటా అద్భుతమైన రుచిని అందించే పండ్లలో ఒకటి. దీనిలో ఉండే గుజ్జుకు త్వరగా జీర్ణం చేసే గుణం ఉంటుంది. సపోటాకు ఎక్కువగా పండ్ల రసాలలో వాడతారు. సపోటా కంటికి చాలా మంచిది. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉండి వృద్ధాప్యంలో కూడా కంటి చూపు బాగా ఉండటానికి సహాయపడుతుంది. సపోటాలోని శక్తినిచ్చే గ్లూకోజ్ లభిస్తుంది. క్రీడాకారులకు సపోటా తినమని నిపుణులు సలహా ఇస్తుంటారు. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల సపోటా పండు ఎముకల గట్టితనానికి పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. పిండి పదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉంటాయి. గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. సపోటాలోని విత్తనాల పేస్ట్ని పురుగు కుట్టినప్పుడు ఉపయోగిస్తారు. నిద్రలేమితో, ఆందోళనలతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా మంచిది. ఇది జలుబు, దగ్గు తగ్గడానికి దోహదం చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు తొలగిపోవటానికి సపోటా సహాయం చేస్తుంది. స్థూలకాయ సమస్యకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని తేమగా ఉంచటం వల్ల చర్మం అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. సపోటా విత్తనాల నుంచి తీసిన నూనెను జుట్టుకు పట్టిస్తే అది తేమగా మృదువుగా ఉంటుంది. జుట్టు రాలటానికి నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. చర్మును నియంత్రిస్తుంది. మొహం మీద ముడతలను తగ్గిస్తుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. సపోటాలోని కెర్నల్ విత్తనం నూనెను చర్మానికి లేపనంగా ఉపయోగిస్తారు. నూనె తీగన మిగిలిన దానిని పిండి కట్టుగా ఉపయోగించుకోవచ్చు. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.